భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ మద్దూర్ సెల్ జిల్లా సమావేశం కాకినాడలో ఏర్పాటు చేసినటువంటి జిల్లా అధ్యక్షులు మిత్రులు శివాజీ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ సమావేశానికి ముఖ్య అతిథుల కింద హాజరైనటువంటి మద్దూర్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు నాయుడు గారు, మాజీ అధ్యక్షులు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు కృష్ణా జిల్లా ఇన్ఛార్జి పెద్దలు సుబ్బారావు గారు, అదేవిధంగా మద్దూర్ సెల్ సంబంధించినటువంటి జిల్లా రాష్ట్ర నాయకులందరికీ కూడా నా యొక్క అభినందన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఇప్పుడు మన నాయుడు గారు చాలా విషయాలు మాట్లాడారు, నేను రెండు విషయాలు మీ ముందు తెలియజేస్తూ ముందుకెళ్తాను. కార్మికులని పొట్టలు కొడుతూ కార్మికుల యొక్క సందాళ్లతో నడుస్తున్న కమ్యూనిస్టు పార్టీలు కాలం చెల్లిన కమ్యూనిస్టు పార్టీలు అయిపోయారు. కార్మికులకు అండగా ఉండే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. కేవలం కార్మికుల సందాల కోసమే కమ్యూనిస్టు పార్టీ నాయకులు కార్మికుల చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి కమ్యూనిస్టు పార్టీల యొక్క ఆలోచనను మనం పక్కన పెట్టి వాళ్ళు ఏం మాట్లాడినా సరే ప్రపంచ కార్మికుల ఐక్యత అని చెప్పి మాట్లాడతారు. భారతదేశంలో కార్మికులకు తినడానికి తినలేని విషయం మాట్లాడే ధైర్యం దమ్మాలకు లేదు. ఇవాళ ఈ జిల్లాలో ఎన్ని ఇండస్ట్రీలు పెడుతున్నారు, ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఎంతమంది ఉపాధి కావాలని చెప్పి ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కార్మికుల సంఖ్య రిజిస్ట్రేషన్ అయింది, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఆ ఇండస్ట్రీల మీద కమ్యూనిస్టులు చేస్తున్న ఉద్యమాలు ఏంటని నేను అడుగుతున్నాను. ఆ ఇండస్ట్రీలకు వెళ్ళి వాళ్ళ పర్సంటేజీని తెచ్చుకోవడం, మేనేజ్మెంట్కి తొత్తులుగా ఉండటం, వాళ్ళ యొక్క మనుషులను అక్కడ ఉద్యోగాలుగా పెట్టుకోవడం, వాళ్ళని ఫుల్ టైమ్లుగా పెట్టుకుని పార్టీ పని చేయించుకోవడం అనేది కమ్యూనిస్ట్ పార్టీల యొక్క ఆలోచన. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కార్మిక సెల్ ఏదైతే ఉందో పెద్దలు మన నాయుడు గారు కానీ సుబ్బారావు గారు కానీ ఇవాళ మాట్లాడిన విధమైతే ఏదైతే ఉందో, తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే కంపెనీలు యాజమాన్యం ఉందో వాళ్ళందరికీ కూడా నేను ఒక డిమాండ్ చేస్తున్నాను. మీరు కంపెనీలు పెట్టేటప్పుడు లేబర్ యాక్ట్ ప్రకారం ఏ కంపెనీలో ఎంతమంది ఉద్యోగాలు ఉండాలో ఆ ఉద్యోగాల సంఖ్యను పూర్తి చేయండి. ఆ ఉద్యోగాలలో తూర్పుగోదావరి జిల్లా యువత యువకులకు ప్రయారిటీ ఇవ్వండి. మీరు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పొల్యూషన్ కానీ లేకపోతే కంపెనీ నిబంధనలు కానీ పూర్తిగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పెట్టాలని చెప్పి నేను కంపెనీల యొక్క యాజమాన్యాన్ని కూడా కోరుతున్నాను. త్వరలో భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం నుంచి కంపెనీలన్నీ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం యొక్క హక్కులు కార్మికులకు ఏవైతే ఉన్నాయో కార్మిక యొక్క ఆఫీస్కి వెళ్తే కార్మికులకు మేము బోల్డ్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ కింద కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు మనం చూసినట్లయితే రోజు గడవక పని దొరకక ఇబ్బంది పడుతున్నటువంటి కార్మికులకి భారతీయ జనతా పార్టీ అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఒక సదస్సు పెట్టి ఈ సదస్సు ద్వారా కార్మికులకి బీజేపీ అండగా ఉంటుందన్న విషయం చెప్పడం కోసం, వారి యొక్క కుటుంబాలకి రక్షణగా ఉండాలనేటటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కార్మికుల కోసం మొట్టమొదట ఆయన ప్రధాని అయినటువంటి వెంటనే ఒక కార్మికుడికి 5 లక్షల ఇన్సూరెన్స్ ప్రకటించిన దమ్మున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, దాన్ని చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న పథకం కింద మార్చుకొని సిగ్గు లేకుండా ప్రజల ముందుకెళ్తున్నారు. మళ్ళీ ఇటీవల కాలంలో ఆయుష్మాన్ భారత్ అనేటటువంటి పథకం పెట్టి ఒక కుటుంబంలో 5 లక్షల రూపాయలు వైద్యం చేయించుకోవడానికి పథకం పెడితే ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం ఇంప్లిమెంట్ చేయకోకుండా మాకు టైం కావాలని చెప్పి ఆంధ్ర ప్రజల కార్మికులకి నష్టం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు. కాబట్టి కార్మిక సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రానున్నటువంటి రోజుల్లో
తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పాలి అంటే ఎలక్షన్ దగ్గరలో ఉంది, మీరందరూ ఆలోచించండి. మీకు అండగా ఉండేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, దమ్మున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మోడీకి మనం అందరం అండగా ఉండాలి. మోడీకి ఏదైతే ఇవాళ పరిశ్రమలు వస్తున్నాయంటే మీరు అందరూ గమనించాలి. ఈ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిశ్రమలు లేక అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రత్యేక వాదా అని చెప్పి కొంతమంది తెలివైన మేధావులు కూడా ఉద్యమం చేస్తుంటే ప్రత్యేక వాదా టెక్నికల్ గా ఇవ్వలేకపోతే ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ప్రత్యేక పరిశ్రమల ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, పెద్ద ఎత్తున యువతకి ఉద్యోగాలు వస్తున్నాయంటే స్కిల్ నాన్ స్కిల్ ట్రైనింగ్ క్యాంపులు పెట్టి ఇండస్ట్రీలు పెట్టాలి ఇవి ట్రైనింగ్ క్యాంపులు. కానీ మోడీ గారు డైరెక్ట్ గా పెట్టి ట్రైనింగ్ కి 4,000 రూపాయలు కేటాయిస్తే, ఉద్యోగాలు ఇస్తే 14,000 రూపాయలు కేటాయిస్తున్నటువంటి అక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి, భోజనాలు పెట్టడానికి. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకి, యువతకి, అందరికి అండగా ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎలక్షన్లు దగ్గర ఉన్నాయి, ప్రతి నాయకుడు కూడా మేము అండగా ఉంటామని చెప్పి హామీలు కురిపిస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు, ఏ పార్టీకి ఎంత ధైర్యం ఉంది, ఎవరికి వెనకాల సపోర్ట్ ఎలా ఉంది, ఎవరు సపోర్ట్ ఉంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలరు అనేది, కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఈ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించలేరు. కాకపోతే మళ్ళీ తిరిగి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రావటం ఖాయమని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు సహకారం కావాలి అంటే ఇక్కడ కూడా నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ వ్యవస్థ పెరగాలి. ఈ కార్మిక సోదరులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతూ ప్రత్యేకంగా అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. సరిచేసే పద్ధతి ఈ స్టేట్ గవర్నమెంట్ చేయాలండి. స్టేట్ గవర్నమెంట్ ఈరోజు కొన్ని కొన్ని ఏరియాల్లో అండి, ఏరియా హాస్పిటల్స్ కొన్ని ఉన్నాయండి. మాకు మొన్న రిపోర్ట్ ఏంటంటే దగ్గర దగ్గర 122 చిన్న పెద్ద హాస్పిటల్స్లో గత 3 నెలల నుంచి వేతనాలు ఎవరికి ఇవ్వలేవండి, జీతాలు రాలేదు, జీతాలు ఇవ్వలేదు. మేము వాళ్ళ కాంట్రాక్టులకు ఫోన్ చేసి సార్ మాకు ప్రభుత్వం నుంచి బిల్స్ అవ్వట్లేదండి, 6 నెలలు 7 నెలలు బిల్స్ మాకు ఇవ్వాలి, అయినప్పటికీ మేము 3 నెలలు అడ్వాన్స్గా బిల్స్ ఇచ్చాము కాబట్టి డబ్బులు మేము కట్టాము, మేము నష్టపోతున్నామండి, మేము ఎంత డిమాండ్ చేసినా మీరే డిమాండ్ చేయాలని అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు కాంట్రాక్టర్స్. అంటే ఇవాళ శ్రమ దోపిడీ జరుగుతుందండి. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కార్పొరేషన్లు ఇస్తాము, ఈ పథకాలు మావే ఇది ఇస్తాము, పెన్షన్ 3,000 రూపాయలు అంటున్నాడండి. ఇవాళ పెన్షన్ 3,000 రూపాయలు ఏది ఎక్కడ ఇస్తాడు, ఇవాళ డ్వాక్రా మహిళలకి విపరీతం 10,000 రూపాయలు అంటాడండి. ఏంటి 10,000 రూపాయలు ఇస్తాడా లేదా అనేది ఆలోచించాలి. బాలాభిషేకాలు, కుంభాభిషేకాలు, పూలమాలలు ఇది చాలా దారుణమైన. ప్రజలు కూడా, కార్యకర్తలు కూడా, నేను ఈవేళ పార్టీ తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా మజ్దూర్ సెల్ ముఖ్య కార్మికుల సదస్సు ఛత్రపతి మా అధ్యక్షుడు ఛత్రపతి అధ్యక్షతన ఈవేళ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మేము చేసిన పోరాటానికి మన 13 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సమస్యలపైన పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాట ఫలముగా రోడ్ ట్యాక్స్ రద్దు చేశానని చెప్పేసి మనను ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇంతవరకు ఇంకా ఏ ఆఫీసర్ కార్యాలయాలకు కూడా ఇంకా జీవో ఇంకా ఇష్యూ చేయలేదని చెప్పేసి మా ఆటో కార్మికులు చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనం ఏంటంటే ఒక రోడ్ ట్యాక్స్ అనే కాకుండా ఈరోజు ఆటో కార్మికుల సమస్యలు చాలా విపరీతంగా ఉన్నాయి. అందులో ఆటో డ్రైవర్కి ఈరోజు ఒక ఇన్సూరెన్స్ 10,000 రూపాయలు చేయడం జరిగింది. ఒక 5 సంవత్సరాలు తిరిగిన 10 సంవత్సరాలు తిరిగిన ఆటో అమ్మితే 10,000 రూపాయలు రావట్లేదు. ఈరోజు దాన్ని మనము 2,000 రూపాయల కింద చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. సుమారుగా ఇంతకుముందు ఈ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ చట్టంలో 15 సంవత్సరాలుగా పోరాటం చేయడం జరుగుతుంది. అంటే ఆటో, ట్యాక్సీ డ్రైవర్స్, మ్యాజిక్ డ్రైవర్స్, అదేవిధంగా లారీ, ట్రక్కు వీళ్ళందరికి కూడా వీళ్ళందరి సమక్షంలో మనం పోరాటం చేయడం వల్ల ఒక 15 సంవత్సరాల క్రితము లగ్నవారి కమిటీ అని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్తో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఈరోజు కూడా ఆ కమిటీ వాస్తవాలుగా కొన్ని ఆటో డ్రైవర్ల సమస్యలు, ఆటో డ్రైవర్ కుటుంబంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ సంక్షేమ బోర్డు ద్వారా
ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకి ఏ విధంగా సంక్షేమ బోర్డు ఉందో, ఆటో కార్మికులకి, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో పనిచేసిన కార్మికులకి ఆ సంక్షేమ బోర్డు, భవన నిర్మాణ కార్మికులకి ఏ విధంగా చట్టం వచ్చిందో ఆ విధంగా తీసుకొచ్చి ఆ విధంగా ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు కూడా మనం మొన్న డిమాండ్ చేయడం వల్ల ఇవాళ రోడ్ ట్యాక్స్ రద్దు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇన్సూరెన్స్ ఒకటి, తర్వాత 6 లైన్స్ అవుతున్నాయి ఈరోజు దేశవ్యాప్తంగా. ఈ రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాల్లో ఆటో డ్రైవరు హైవే పైన ఒక జీవో ఉంది, ఆ హైవే పైన తిరగకూడదని ఒక జీవో ఉంది. మనం దాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏమంటే, ప్రతి సిటీకి హైవే కనెక్టివిటీ ఉంటుంది, ఆటో డ్రైవరు హైవే ఎక్కకపోతే వారి జీవనోపాధి పోతుంది. కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే, సర్వీస్ రోడ్లో ఒక ప్రత్యేకంగా రోడ్డు ఇవ్వాలని చెప్పేసి ఆటో డ్రైవర్కి డిమాండ్ చేస్తున్నాం. అది స్టేట్ గవర్నమెంట్ దాన్ని రాయితీ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి దాన్ని ప్రతిపాదన చేయాలి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ఒక 1.5 ఇయర్ బ్యాక్ మేము లెటర్ ఇవ్వడం జరిగింది, ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా చేస్తామండి, ఇది బాగుంది ప్రతిపాదన, యాక్సిడెంట్స్ జరగకుంటుంటుందని చెప్పడం జరిగింది, కానీ దాన్ని ఇంకా అమలుపరచలేదు. మూడవ విషయం ఏంటంటే, ప్రతి ఆటో డ్రైవర్కి, అసెంబ్లీ రంగ కార్మికులకు సంబంధించిన కూడా రానున్న రోజుల్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక పథకం తీసుకొస్తుంది. ఈపీఎఫ్ అండ్ ఈఎస్ఐ అమలయ్యేటట్టు ఈ ఆటో అండ్ అంగన్వాడీ ఆటో డ్రైవర్స్, భవన నిర్మాణ కార్మికులు, ఎవరైనా అసెంబ్లీ రంగ కార్మికులు కొన్ని 1000 కోట్ల మంది ఈ దేశంలో పనిచేస్తున్నారు, ప్రతి కార్మికుడు కూడా చాలా ఉపయోగపడుతుంది. దానిపైన డిమాండ్ చేస్తున్నాం, పోరాట చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ద్వారా. మూడవది ఏంటంటే, భవన నిర్మాణ కార్మికులు చాలా, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల యొక్క సొమ్మంతా తీసుకువెళ్ళి చంద్రన్న బీమా అని సెంట్రల్ గవర్నమెంట్ 80% ఇస్తుంది. ఆ 80% నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పథకం, అది 20% కూడా ఆయన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి తీసి ఆ 20% కలిపి ఈ చంద్రన్న బీమా అని పేరు పెట్టి ఈరోజు కార్మికులకి నష్టపెట్టి చంద్రన్న బీమా ఇవ్వడం మంచిదే, కానీ అది నరేంద్ర మోడీ గారి పథకం, దాన్ని కూడా అబద్ధం చెప్పి నేనే ఇస్తున్నానని చెప్పేసి ఈ భవన నిర్మాణ కార్మికుల్లో ఉన్న 20% కూడా తీసి అది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ అమౌంట్ ముట్టుకోవద్దని చెప్పేసి మేము సంక్షేమ బోర్డు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కేవలం ఏ తాలూకా కార్మిక వ్యవస్థకి, కార్పొరేషన్ కానీ లేకపోతే కార్మిక వ్యవస్థ సంబంధించిన ఈ బోర్డు కానీ అందులో అమౌంట్స్ తీయడానికి వీల్లేదని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దానివల్ల కార్మికులు, అందులో ఉన్న పనిచేసే కార్మికులు నష్టపోతారు, అందుకే అదే డిమాండ్ చేస్తున్నాము. భవన నిర్మాణ కార్మికులకి పెన్షన్ స్కీమ్ ఇవ్వమని చెప్పేసి మేము మొదటి నుంచి కూడా డిమాండ్ ఉందండి. అది భారతీయ జనతా మజూర్ ద్వారా ఈ మధ్య కూడా డిమాండ్ చేసి మేము ప్రత్యేకంగా దానికి 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. ఎవరైతే 60 సంవత్సరాలు నిండితో 50 సంవత్సరాలు, కొందరు కొన్ని అపోజిషన్ పార్టీలు కూడా 45కే పెన్షన్ ఇస్తామని అంటున్నారు. అది కాకుండా ఈ సంక్షేమ బోర్డులో అమౌంట్ ఉందండి, కొన్ని 1000 కోట్ల అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ ద్వారా ఏంటంటే, ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి 60 సంవత్సరాలు ఎవరికి నిండాయో వాళ్ళకి తప్పనిసరిగా 5000 రూపాయలు పెన్షన్ కింద ప్రతి నెల ఇవ్వాలని చెప్పేసి అది ఒక డిమాండ్ ఉందండి. దాన్ని చట్టం కింద, చట్టం ఇంకా చేయలేదు, చేస్తామని చెప్పేసి చెప్తున్నారు పాలకులు. రానున్న రోజుల్లో ఆ చట్టం తీసుకొచ్చి 5000 రూపాయలు పెన్షన్ చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా అంగన్వాడీ ఆశా వర్కర్స్కి ఈ మధ్యకాలంలో నరేంద్ర మోడీ గారు వాళ్ళ వేతనం పెంచడం జరిగింది. అయితే దాంట్లో కూడా ఈపీఎఫ్ ఈఎస్ఐ అమలైతే రేపు కొన్ని చట్టపరంగా వాళ్ళకి హక్కులు వస్తాయండి. అంగన్వాడీ కానీ ఆశా వర్కర్స్ కానీ, కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ ఎవరు పనిచేసినా ఈపీఎఫ్ ఈఎస్ఐ అమలైతే తప్పనిసరిగా కొన్ని హక్కులు వస్తాయి. దానికి మనం అంగన్వాడీ ఆశా వర్కర్స్కి ఈపీఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అది కూడా కొన్ని రోజుల్లో మంచి వార్త కూడా వినటం జరుగుతుంది. మోడీ గారు దాని ప్రతిపాదనలో ఉన్నారు. అసెంబ్లీ రంగ కార్మికులు పనిచేసిన అందరూ కూడా ఈపీఎఫ్ దాని బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా ఈపీఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం మనము. అది కార్మికులకి చాలా ఉపయోగపడుతుందండి. ఈ ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చాలా దారుణమైన అబద్ధాలు ఆడుతున్నారండి. చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఎలాగా ఉన్నాయంటే, ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళు ఉన్నారా లేదా, లేకపోతే వీళ్ళందరూ తెలివి తక్కువలా అని అనుకున్నట్టు విపరీతమైన కార్పొరేషన్లు అన్నీ చేసి, కార్పొరేషన్లు అంటే అన్నిటికీ బీసీలందరికీ కార్పొరేషన్లు, ఓకే కార్పొరేషన్ చేస్తే మంచిదే, కాదంటలేదు ఎంతమందికి ఎన్ని కార్పొరేషన్లు చేస్తారండి అని ఇవాళ ప్రజలు కూడా ఆలోచించాలి. ఎన్నికల ముందు పాతవే ఆయన ఏమి కూడా ఫుల్ ప్లే చేయకుండా ఈరోజు కొత్త పథకాలు అన్నీ తీసుకొస్తున్నాడు. ఒకే పథకాల గురించి విడిచిపెట్టండి, ఈరోజు ఈ రాష్ట్రంలో సుమారుగా కాంట్రాక్ట్ వర్కర్స్ అండి దగ్గర దగ్గర 400,000 మంది వరకు పనిచేస్తున్నారండి. వివిధ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ, కార్పొరేట్ సంస్థలు కానీ, ఏపీఎస్ఆర్టీసీ